నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అద్దె అద్దని మస్తు గొడవ పెడుతున్నాడు. అవునా? ఆ అవును పిల్ల, రేపే దానికి ఇడాకులు ఇచ్చి ఎల్లుండి నీ కూతురు నా కొడగా తెచ్చుకుంటా. అబ్బా ఎంత మంచి మాట చెప్పినవదినే, ఈ మాట గురించి ఎన్ని రోజుల నుంచిలే ఎదురు చూస్తున్నా నేను. ఆ సరే సరే పిల్ల, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అన్ని నేనే చూసుకుంటా. ఆ సరే వదినే. ఆ సరే పిల్ల మంచిది. అవన్నీ చెప్పకు నాకు, నడు. బాబా ప్లీజ్ బా. అమ్మా నవ్య నీ దగ్గరనే ఉండను, నా రూమ్ లో కచ్చరాదు. గట్ల మాట్లాడుతున్నావేంద్రా, తల్లిగారి ఇంటికి పంపించాలే కానీ నా దగ్గరికి పంపించి నువ్వే ఉంచుకో అంటున్నావు? అమ్మా అత్తమ్మైన అమ్మైన నువ్వే కదా, అది అమ్మ నాన్న కాదనుకొని మనమే జీవితం అనుకొని వచ్చింది. ఏదో పిల్లలు కావాలని దొంగతనం చేసిందంటలే. అట్లా అని లడ్డు దొంగతనం చేసుడు తప్పు కదా నాని? తప్పే అమ్మా. నవ్య అమ్మకు సారీ చెప్పు. తప్పైంది అత్తమ్మ, మళ్ళీ ఒకసారి చెయ్య. ఇంకెప్పుడు తప్పు చెయ్యకు, ఏదైనా ఉంటే అత్తమ్మకు చెప్పి చెయ్యి. అదేంట్రా, నాకు చెప్పి తప్పు చేయొచ్చా? హలో. ఆ వదినే ఎలాగొట్టిండా? ఏ ఉండు పిల్ల, నీకు ఇక్కడ పని లేదు, ఊగే నా ఎమ్మడబడ్డావు. ఆగు, అది నీకు అట్లా అంటావు? నా బాధ నా బాధ, నాకున్నది నీ బాధ నీకుంది, ఊగే నాకండా నా పడ్డావు. ఉండు, నీకు పానమే ఆగది, కొంచెం అనక నేనే చేస్తుంది పోను. అమ్మా నీకు చెప్పి చేస్తే తప్పెందుకు చేయనిస్తావమ్మా, అది లడ్డు దొంగతనం చేసినందుకు ఇక్కడనే ఉండని, నా కోపం తగ్గేంత వరకు. అది ఆ పక్షిన కొంపసేడు అంటారు, ఇదేనేమో. అగో మళ్ళీ వచ్చినావా? అయ్యో అచో చాంగో, నాకు ఇక్కడ కొంచెం కూడా నిద్ర పట్టదు. బావరూంలో ఉన్నప్పుడైనా కొంచెం నిద్రపోయినా, ఇప్పుడు ఇక్కడ పడుకుందామనుకున్నా అత్తమ్మ ఏమంటదో, నాకు ఈరోజు నిద్రుందో లేదో. అత్తమేమో చేసేటట్టే ఉంది, అత్తమ్మ నన్ను ఏం చేస్తుందని తెలుసుకుంటే ఫుల్ భయం వేస్తుంది. అత్తమ్మ అత్తమ్మ. ఏంటే పొద్దంతా చేసిన సరిపోతలేదా, ఇంకేం చేస్తాను చూస్తున్నావే? అత్తమ్మ ఏం ఆలోచించలేను అత్తమ్మ, నాకు ఇక్కడ నిద్ర పడతలేదు అత్తమ్మ. ఇంకెక్కడ నిద్ర పడుతుందే, నీ బావ దగ్గర నిద్ర పడుతుందా? అమ్మో అత్తమ్మ పట్టప్పుడే సీరియస్ ఉంటుంది, ఇప్పుడేమన్నా అన్నాను అనుకో పట్టబట్టి కొట్టినా కొడుతుంది. ఓ తలకాయ తక్కువదానా, తలకిందికి వేసి ఏం ఆలోచిస్తున్నావే, సమాధానం చెప్పు. ఆడు ఉన్నాడని చప్పుడుదాకున్నా లేకపోతే? అత్తమ్మ వాష్రూమ్. ఒరే పన్నడా, కట్టిడిదే కట్టేనా? ఎందుకు అత్తమ్మా? నువ్వియే అత్తమ్మా. ఫ్యాన్ బంద్ చేయడానిక, నాకు ఎత్తే నేను బంద్ చేద్దాంటిగా.
దగ్గరకు ఏవాడుకుందామంటేనేమో బావ బెదిరిస్తాడు. వాళ్ళ వాడుకుందామంటే అత్తమ్మ కంతీది. వంట రూమ్లో పడుకుందాం. కొడలేదే. కొడలా? అమ్మో కొడలంటుంది ఏంది? కొడలు పట్టినానేమన్నా ఏస్తుంది? కొడలేదే. కొడలేదంటే మీదికి చూస్తున్నావు. కొడలా కొడలా. అద్దత్తమ్మా అబ్బా అద్దత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా నన్ను ఏం చెయ్యకత్తమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? అత్తమ్మా కొడలు ఎందుకు అత్తమ్మా? నీ ఏవట్టి తల తిరుగుతుంది, మొత్తం పిసపిస అవుతుంది. అత్తమ్మ ఇంకొకసారి ఏం చేయత్తమ్మా? మీ చెప్పినట్టు ఇంత అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా. ఏం చేసుడే? ఏది ఎక్కడ పెట్టినావు? ఇక్కడ పెట్టినా ఏంటిది అత్తమ్మా? నాకేం తెలియదు అత్తమ్మా. ఇదంతా నువ్వే చదిరినావు కదా. అత్తమ్మా 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 ఇక్కడనే ఉంది కదా. ఇదంతా నిమ్మకాయ కోసమా? అత్తమ్మ ఏం చెప్పింది? శివాజీ పెట్టిన టెస్ట్లకు తలక తిరుగుతుంది. సరిపద్దాయి పండుకుంటే అప్పుడు తలకాయ కరెక్ట్ ఉంటుంది. ఉప్పు తేయలేను. ఏయ్ ఉప్పుదే. సరే అత్తమ్మా సరే. అమ్మా దేవుని మీద భక్తి ఎక్కువ అయిందా? ఏమని కోరుకుంటున్నావే? మా అత్తమ్మ మారాలి, నా భర్త భావించుకోవాలి అని మొక్కుతున్నావా? అలాంటి జన్మలు జరిగాయి. నేను మారడం, నేను మారి నేను కోడలుగా స్వీకరించడం, అది జన్మల జరగది జరగనివ్వను. అత్తమ్మ నాకు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అద్దత్తమ్మా, మీ ఆస్తి కూడా అద్దత్తమ్మా. కావాలంటే నీకు వెట్టి చాకిరి చేస్తానత్తమ్మా. దయచేసి నన్ను హింసించకండి అత్తమ్మా. హింసనా? నువ్వు శివాజీ గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయేదాకా నువ్వు ఇంతకంటే ఎక్కువ చూస్తావు. నడో. దేవుడా ఎందుకయ్యా నాకు ఈ రాత రాసావు? ఈ విషయం బావకు చెప్తా అనుకుంటే బావ అత్తమ్మని బాగా నమ్ముతాడు. ఎలా దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి? వీడియో కింద చూసి కదా, కింద కామెంట్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చాలా మంది బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం లేదు. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్ మేము నెలకు 4 వీడియోలు పెడుతున్నాం, అంటే వారానికి ఒక వీడియో అన్నమాట. ఆ వీడియో కూడా ప్రతి ఆదివారం 9:00 వస్తుంది. నెక్స్ట్ మంత్ లో న్యూ ఛానల్ పెడుతున్నాం, బ్లాక్ ఛానల్, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ఎంత సపోర్ట్ చేసారో ఆ ఛానల్ అట్నే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి, మీ సపోర్టే మాకు గెలుపు. అలాగే ఎపిసోడ్ 1 నుండి ఎపిసోడ్ 5 వరకు చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినాం, వెళ్ళి చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, అది కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్. థాంక్యూ ఫర్ లవ్, థాంక్యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.